पाड़ेर पाफी हाउस दरोजु करोना वायरस कटड़ेक चिंक వెచ్చదన కిట్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ప్రకటించడంతో సామాన్యులకు ఒకపూట తిండి దొరకడం కష్టమవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన బిడ్డల జీవితాలు నిజంగా భయంకరంగా ఉంటుంది ఇలా ఉండకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కరోనా కష్టకాలంలో జనం మధ్యన ఉండండి జనం అవసరాలు తీర్చండి అంటున్న సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పాడేరు స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి చిన్నపిల్లలకు వెచ్చదన రక్షణ కిట్లు పంపిణీ చేశారు అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి కరోనా బారిన పడకుండా సురక్షితంగా జీవించాలని ఆకాంక్షించారు इन द बेसिक रिक्वायरमेंट्स अभी मन पर्चे मेडिकल परंग मन चला अडवांस रिक्वायरमेंट इंका उड़ा चला सतोषम अंड समय निज्ञा द ओनली वन डिपार्टमेंट वर्किंग 24 इंटू 7 अंड अनाथ पापन वाल फैमिली वस्तु दी डॉक्टर्स अंदर्भ में अंदर सल्यूट सो मच सर्विंग अस एंड सर्विंग आवर पीपल అండ్ ఇంకా ఇందాక పివో గారు మాట్లాడినట్టుగా తప్పకుండా మా వంతు సహాయం ఇవ్వండి అండ్ ప్రజాప్రతినిధులుగా మాకు తెలిసిన వాళ్ళు తప్పకుండా ఉన్నారు అండ్ తరచు చాలామంది మాకు పరిచయాలు అవుతుంటాయి సో వారందరి వాళ్ళ ద్వారా కూడా మన ఏరియాకి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటి దానికి మేము ఖచ్చితంగా మేము వాళ్ళని సంప్రదిస్తాము వాళ్ళ యొక్క హెల్పింగ్ హ్యాండ్ కూడా మా ప్రాంతానికి ఉండేలాగా తప్పకుండా మేము వాళ్ళని సంప్రదిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అండ్ మరొకసారి సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు అండ్ ఇంకా మనకి పేపర్లోని మన హెల్త్ పరంగా ఎలాంటి బ్యాడ్ న్యూస్ అనే మనం చూడగలం ఎందుకంటే ఈరోజు కూడా ఇయర్స్ లాంగ్ డేస్ బై డేస్ మనం చూస్తున్నది డోలి మూతల్లో తీసుకెళ్తున్నారు బికాస్ చాలా డిపార్ట్మెంట్స్ ఇంటర్లీ మనం గతంలో మాట్లాడారు నాట్ ఓన్లీ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఫాల్ట్ అనే కాదు ఎందుకంటే ప్రాపర్ రోడ్స్ లేకపోవడం ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం కూడా చాలా వరకు ఇలాంటి సంఘటనలు కూడా మనం వెలుగులో చూస్తున్నాం సో ఇవన్నీ సాల్వ్ చేసేదానికే ఇట్ టేక్ సమ్ టైం కాబట్టి ద బెస్ట్ గవర్నమెంట్ మేము చేస్తున్నాము సో ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందనే సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థాంక్యూ వాళ్ళకి ఇంకా అప్రిషియేషన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద